హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రానా నాయుడు వెబ్ సిరీస్ బాగా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వాళ్ళు ఆ సినిమాని పిల్లలతో మాత్రం చూడొద్దు అని చెప్పారు. అంటే పిల్లలతో చూడొద్దు అంటే అందులో ఏముంది అసలు, ఎందుకు చూడొద్దు? అలాగే వెంకటేష్ గారి క్యారెక్టర్ గురించి కూడా చాలామంది చాలా మాట్లాడుతున్నారు. అసలు ఏమైంది, ఏంటి, ఏం జరుగుతుంది? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు. హాయ్ అన్న. నమస్తే. నమస్తే. ఏంటి మరి, మిర్జాపూర్ లెవెల్లో ఒకటి రిలీజ్ అయిందంట? అది ఏం లేదు లేచి ప్రయోగాలు చేయకూడదంటే ఎట్లా అంటే, ఈవెన్ ఒక విషయంలో నేను మెచ్చుకోవడనేది ఏంటంటే, వీళ్ళు డైరెక్ట్గా ఏదన్నా కథ రాసుకొని వచ్చి జనాలకు రిలీజ్ చేసి నిజంగా అందులో ఏమన్నా బూతులు ఉంటే ఏంటి మన వాళ్ళు మరి ఇలా రాశారు, వెంకటేష్ గారి గురించి బాగా రాయొచ్చు కదా, రానాను ఉద్దేశించి బాగా రాయొచ్చు కదా అని అనిపిస్తుంది. అది రేడ్ అండ్ ఓవర్ అనే ఒక వెబ్ సిరీస్ ది, యాజ్ ఇట్ ఈస్ ఒక రీమేక్ తీసుకున్నారు. సో ఒక దాని రీమేక్ కాబట్టి అది ఎలా ఉందో అలా తీశారు. దాంట్లో అంటే వీళ్ళని అనడానికి ఏం లేదు, వై బికాస్ ఒక రీమేక్, అది అలా ఉంది, దాన్ని మేము వీళ్ళిద్దరిని పెట్టి తీసాము అని అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక రెడీమేడ్ ఆన్సర్ అయితే ఉంది. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే, సి వెంకటేష్ గారికి ఎప్పుడైనా సరే ప్రయోగాలు అంటే చాలా ఇష్టం, కానీ ఆయన ఎవరు చేయని ఇలా. ఇప్పుడు కొంచెం మేకవర్లో మనకి ఆ వాసు, ఆ కట్టు ఇక్కడ ఇది పెట్టడం, వాసు గడ్డం అనేవాళ్ళు అప్పట్లో ఆ గిటార్తో. అండ్ ఇంకా దేవి పుత్రుడులో ఒక టైప్ ఆఫ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్, సుభాష్ చంద్రబోస్ ఒక టైప్ క్యారెక్టర్, అప్పట్లో చంటి అమాయకుడు, అయ్యో ఏంటో ఈ అబ్బాయికి ఏం తెలియదు అనే ఒక ఎమోషనల్ క్యారెక్టర్స్ బాగా చేస్తారు. ఇకపోతే సూర్యవంశం లాంటి దాంట్లో, ఇంకా చాలా ఒక్కో దాంట్లో ఒక్కో క్యారెక్టర్ అయింది అలా. ఇక రాజా లాంటివి చాలా సార్లు చేసేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయాడు. అంటే ఆ అమాయకత్వం, ఆ ఇన్నోసెంట్నెస్ ఎక్కువ. ఎప్పుడు హీరో క్యారెక్టర్లు ఆయన దాంట్లో మాత్రం, మిగతా హీరోస్లో ఏ అనే ఉంటే ఆయన దాంట్లో ఏంటంటే ఎప్పుడు ఒక సింపతి డ్రామా, అంటే లవ్ ఫెయిల్యూర్ లేకపోతే ఏదో త్యాగం చేయడమో, వాళ్ళ కోసమే జీవించడమో, వాళ్ళ కోసం అన్నీ వదులుకోవడం, ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేసేసరికి ఇక మహిళా ప్రేక్షకులు ఎలాగైనా కనెక్ట్ అయిపోతారు కదా. అలా కనెక్ట్ అయిపోయి ఇక ఫ్యామిలీస్ ఎప్పుడైనా సరే థియేటర్కి రావాలి, సినిమా చూడాలి అనుకుంటే ఒక ఫిక్స్ పెట్టుకున్నారు ఈయన, అంతే. నెక్స్ట్ యూత్ సినిమాకి వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఫిక్స్ పెట్టుకున్నారు నాగార్జున గారు అని. ఆ తర్వాత మాస్ ఆడియన్స్ సినిమాకి వెళ్ళాలి అని పెట్టుకుంటే బాలకృష్ణ గారిని పెట్టుకున్నారు. ఈ టాప్ 4 వాళ్ళ పేర్లు చెప్తున్నా నేను. సేమ్ అలాగే కొంచెం మాస్ క్లాస్ ఇక ఎవరైనా చూడొచ్చు అనే టైప్లో మల్టిపుల్గా వెళ్ళేవారు చిరంజీవి గారు. ఆయన ఎమోషన్స్ ఉంటాయి, హ్యూమర్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది ఒక కళ గురగంప, అన్నీ బాగుంటాయి, సమపాలల్లో ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్కువ జోనస్ ట్రై చేయాల. ఈవెన్ ఇక నాగార్జున గారి విషయానికి వస్తే ఆయనకు మళ్ళీ మధ్యలో ప్రయోగాలు ఎక్కువైపోయినాయి. అన్నమయ్య లేకపోతే సిరిడి సాయి కానీ, ఇట్లా ఈ రకం శ్రీరామదాస్ కానీ, ఈ రకమైన ప్రయోగాలకు కూడా ఆయనే ఒక పెట్టింది పేరులాగా ఉంది రాజన్న. కొన్ని మేకవర్స్ చాలా బాగుంటాయి, అది వేరు. మన్మధుడిలాగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ అందరూ కూడా ఒక వర్గాన్ని ఎంచుకున్నారనమాట. ఇక మల్టీప్లెక్స్ కల్చర్ బాగా పెరిగిన తర్వాత మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే రండి వెంకటేష్ గారి సినిమాకి వెళ్దాం అని ఒక ఫ్యామిలీ, లేదు యూత్ లవర్స్ చక్కగా వెళ్ళి కార్నర్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేయాలి అనుకుంటే నాగార్జున గారు, పర్లేదు ఎలాగైనా చూడొచ్చు అనుకుంటే చిరంజీవి గారు, మాస్ మాత్రమే ఎగిరెగిరి గంతులు వేస్తారు, ఆ గోలకి సినిమా కూడా వినపడదు అంటే బాలయ్యకృష్ణ గారు. ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏముంది, ఈయనకో ఇమేజ్, వీళ్ళు వాళ్ళ ఇమేజ్ని అలాగే కాపాడుకుంటూ వచ్చారు. మొన్న వాల్తేరు వీరయ్య వరకు కూడా చిరంజీవి గారు అదే హ్యూమరు, అదే ఫ్యామిలీ టచ్ అన్ని సమపాలల్లో చేశాడు, మెప్పించాడు, బాగుంది. ఇంకా బ్రదర్ సెంటిమెంట్ ఫ్యామిలీ వాళ్ళకి ఇలా అట్రాక్ట్ అయింది. అదే బాలయ్య గారు సేమ్ అదే మాస్ వీరసింహారెడ్డి ఆ బరువుని కాపాడుకుంటూ ఆయన చేశాడు. నాగార్జున గారు ప్రయోగాలు చేస్తున్నారు, అఫ్ కోర్స్ హీఈస్ రీచింగ్ హీజ్ అంటే తన వేలో తను ఉన్నాడు. వెంకటేష్ గారి విషయానికి వస్తే ఏంటా ఏమైంది అనుకునేసరికి లాస్ట్ ఈవెన్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ వరకు ఓకే, అరే మన వెంకటేష్ గారు ఇలా ఉన్నారని ఏదో చూశారు. తర్వాత కాస్త ఇంకా కనబడట్లేదు, ఏంటి ఏంటా అనుకుంటే వెబ్ సిరీస్ ద్వారా వచ్చారు. ఆ మధ్యలో కూడా నాగవల్లి సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లో అలా కనబడి అవురు అవురు అని ఆ గెటప్ వేసేసరికి చాలామంది ఏంటి వెంకటేష్ అంటే కొంతమందికి డైజెస్ట్ అవ్వాల, బికాజ్ వాళ్ళు అలా చూడలేడు ఆయన, అంతే. అది వేరు, బికాజ్ వాళ్ళ పరిచయం అన్ని చేయలేదు కదా. ఇప్పుడు చేశాడు అఫ్కోర్స్ ఒకటి రెండు క్యారెక్టర్స్, కానీ మాస్ ఎక్కువ చేయలే. అండ్ చేసినంత కూడా బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడు గణేష్ బాగా హిట్టే,
తర్వాత జెమిని 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 అది హిట్ అండ్ ఉన్నాయి, బరువైన రోల్స్ ఉన్నాయి, తండ్రి కొడుకు రోల్స్ ఉన్నాయి. ఎంత చేసినప్పటికీ ప్రేమించుకున్నారు మళ్ళీ లవర్ బాయ్ వేషంలో. ఇన్ని చూసి అటాచ్ అయిన వాళ్ళు, ఇంట్లో ఇళ్ళాలు ప్రియరాల నుంచి చంటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఆయన ఒక దగ్గర పెట్టుకొని చాలా ఇష్టపడి ఇక ఏ సినిమా వచ్చినా ఆదరించడం మొదలుపెట్టారు. ఈసారి ఏదో వెబ్ సిరీస్ వచ్చిందంట కదా చూద్దామని చూసేసరికి ఈ లెవెల్ బూతులు పోనీ ఫ్యామిలీకి చూపిద్దామంటే చూపించలేని పరిస్థితి. వాళ్ళు కూడా చెప్పారు ఒంటరిగా చూడండి అని, పిల్లలకు చూపించకండి ఒంటరిగా చూడండి అని. ఇది ఇక్కడ ఏమైందంటే వికటించింది, ఒంటరిగానే చూడండి అని వీళ్ళు ఎందుకు చెప్పారు అని చెప్పేసి ఆ రకంగా కూడా వాళ్ళు కొంతమంది అది ఏముందా అని చెప్పి కొంతమంది వెతికి చూడడం కూడా స్టార్ట్ చేశారు. బట్ సి ఇంకొకటి చెప్పన, అంత బూతులు అయితే లేవు, ఇది ఒప్పుకోవాల్సిన విషయం. అంటే చాలామంది ఇంత ఇన్నేళ్ళుగా తెచ్చుకొని వెంకటేష్ గారు పెంచుకున్న మహిళా అభిమానులంతా ఈ ఒక్క వెబ్ సిరీస్తో పోయిందా అంటే అసలు నేను ఒప్పుకోను. వై? బికాస్ ఆర్టిస్ట్ అనేవాడు మల్టీ లెవెల్ క్యారెక్టర్స్ చేస్తారు, మల్టిపుల్ క్యారెక్టర్స్ చేస్తాడు, అదంతే. అది వాళ్ళని అలాగే చూడాలి. ఆ క్యారెక్టర్ మీకు నచ్చకపోతే దానికి దూరంగా ఉండండి, మళ్ళీ మీకు కావాల్సిన సినిమా వచ్చినప్పుడు వెళ్ళండి, ఇన్నఫ్. అంతే తప్ప ఒక సిరీస్లో ఇలా ఉన్నాడు కదా అని చెప్పి బ్యాన్ హిస్ ఫిలిమ్స్ అనే అంత రేంజ్లో అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇక బూతుల విషయానికి వస్తే మరి అంత దారుణమైన నీచమైన బూతులు అయితే లేవు. ఇటీవల కొన్ని కొన్ని వెబ్ సిరీస్లో వాడే అంత మరీ దరిద్రమైన పదజాలం అయితే దీంట్లో లేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని డబ్బింగ్ వెర్షన్స్ అవి వీటిలో కూడా రకరకాలుగా చూస్తున్నాం, అంత అసభ్యంగా అయితే లేవు. ఐ మీన్ ఇట్స్ ఓకే. అంటే ఇవాళ రేపు జనాలకి మాట్లాడుతున్నారు అందరూ క్యాజువల్గానే, సో పర్వాలేదు ఆ రేంజ్లోనే ఉంది. కానీ బాలీవుడ్ వాళ్ళకి వా నచ్చిందంట వెబ్ సిరీస్? నచ్చింది వాళ్ళకి. సి అంటే పాన్ ఇండియా లెవెల్లో ఉంది, అందరు నాకట్టుకునేలాగానే ఉంది. కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్లో ఈవెన్ వేరే భాషల వాళ్ళు కూడా చూడొచ్చు అనేలానే ఉంది కదా. బహుశా నాకు తెలిసి వెంకటేష్ గారు అన్ని ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పేసి అంటున్నారు కదా, సో ఆయన మంచి మంచి డైలాగుల్స్ కానీ ఇంకా ఏమైనా కానీ అలాంటి మనిషి ఇందులో అలా అవార్డ్స్ జీర్ణించుకోలేకపోయారు. ఆయనకి ఎప్పటి నుంచో రకరకాల క్యారెక్టర్స్ చేయాలని ఉంది, ఆయనకి ఇష్టం చేయాలని ఉంది. ఇప్పుడు 62 ఏళ్ళు ఎప్పుడు చేస్తాడు? ఇప్పటికీ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాడు చెప్పు. వెల్రెడ్డి వెడ్డి క్యారెక్టర్స్ చేయనివ్వండి, లెట్ హిమ్ బి హ్యాపీ. నారప్పలో అలా చూసాం మనం ఆ గెటప్లో, ఆయనకి ఇష్టం అలా. దృశ్యంలో ఒక ఇన్నోసెంట్ అండ్ మైండ్ గేమ్ అట్లా చూడండి, పర్లేదు తప్పేం లేదు. మనిషి ఒక క్యారెక్టర్ని క్యారెక్టర్లా చూస్తే అందరికీ నచ్చుతుంది. ఇక అంటే మరి ఫ్యామిలీతో కలిసి చూడలేము అనుకుంటే నిజంగా స్కిప్ చేయండి, నష్టమేం లేదు. కానీ బట్ ఎంకరేజ్ చేయండి. వెంకటేష్ లేదు మరి అంత సిరీస్ కూడా వెంకటేష్ ఉన్నంతసేపు చాలా బాగుండిద్ది అండిగా, చాలా బాగుంది, అంత బాగానే ఉంది. ఈవెన్ రానా కూడా బాగా చేశాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఎక్కడ ఏం లేవు. అంటే కొంచెం ఆ మాటలే కాస్త ఒక రకంగా అంటే వెంకటేష్ గారి నోట్లో నుంచి వచ్చేసరికి జీర్ణించుకోలేకపోతాను. ఇప్పుడు అదే మాటలు ఇంకెవరన్నా విలన్కో లేకపోతే ఎవరన్నా ఇంకెవరన్నా ఆర్టిస్టులకో ఇచ్చుంటే ఒక కొత్త ఆర్టిస్ట్ని పెట్టి మీరు డెలివరీ చేయించినా సరే వాళ్ళు ఏంటంటే ఇలా మాట్లాడారు అనుకుంటారు, ఇన్ఫ్. బట్ ఇక్కడ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఏంటి ఎలా మాట్లాడారని చెప్పి క్యారెక్టర్ని చూడండి, ఆ వైట్ హెయిర్ని చూడండి, ఆ మనిషిని చూడండి, అతను పోషించిన రోల్ని చూడండి. ఫస్ట్ ఆ రోల్ని ఆత్మావలోకనం చేసుకుంటే నీతంగా అందులోకి ఒకసారి పరకాయ ప్రవేశం చేశారు అనుకొని చూడండి అంతే. ఓకే, అంత నుంచి ఇంకేం లేదు. బట్ అదే నిజమే, కొంచెం అంటే మమ్మీ అవదిన ఇట్లా వీళ్ళు ఫ్యామిలీస్ ఉన్నప్పుడు వద్దు, వాళ్ళు లేనప్పుడు చూడండి, ఇట్స్ బెటర్, వాట్ నాట్. చూశారు కదా గైస్, వెంకటేష్ గారు తీసిన ఆ వెబ్ సిరీస్ రానా నాయుడులో ఆయన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందంట. ఒంటరిగా అయితే చూడొద్దు మీరు కూడా. ఇప్పుడే మన దాసరి గారు చెప్పారు ఆ డేర్ అయితే మాత్రం మీ ఫ్యామిలీతో ట్రై చేయొద్దు. Thank you.